లో కొత్త ఏడాది వేడుకలు అంబరాన్నంటాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు 2023కు ఘనంగా వీడ్కోలు పలికి అంతకు మించి గ్రాండ్ గా 2024 కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. ఈ ఏడాదంతా ఎంతో ఉత్సాహంగా ఉండాలని ఆశిస్తూ ఉత్సాహంగా న్యూ ఇయర్ కు వెల్కమ్ చెప్పారు. ఇక కొత్త ఏడాది సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు ప్రజలకు కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఆయన పారిశుధ్య కార్మికులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్కు వచ్చిన వారంతా కేటీఆర్ను కలిసి న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాది గ్రాండ్ గా వచ్చింది. తెలంగాణ భవన్లో కూడా న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. అక్కడ జీహెచ్ఎంసీ కార్మికులతో కలిసి భోజనం చేశారు. వారితో మాట్లాడి వాళ్లకున్న ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు కేటీఆర్. తెలుగు రాష్ట్రాల్లో కొత్త ఏడాది వేడుకలు అంబరాన్నంటాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు 2023కు ఘనంగా వీడ్కోలు పలికి అంతకు మించి గ్రాండ్ గా 2024 కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. ఈ ఏడాదంతా ఎంతో ఉత్సాహంగా ఉండాలని ఆశిస్తూ ఉత్సాహంగా న్యూ ఇయర్ కు వెల్కమ్ చెప్పారు. ఇక కొత్త ఏడాది సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు ప్రజలకు కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఆయన పారిశుధ్య కార్మికులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్కు వచ్చిన వారంతా కేటీఆర్ను కలిసి న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ ప్రభుత్వం పెన్షన్దారులకు కొత్త ఏడాది కానుకొని